पीसीसी అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాసేపట్లో నాంపల్లిలోని టీజేఎస్ ఆఫీస్ కు వెళ్ళనున్నారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ తో 11 గంటలకు రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు పొత్తులు సీట్ల సర్దుబాటుపై ఫైనల్ చర్చలు జరుపునున్నారు ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు తెలపాలని కోరనున్నారు రేవంత్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కోదండరామ్ కు సముచిత గౌరవం ఇస్తామని హామీ ఇవ్వనున్నారు ఎన్నికల్లో కలిసి పని చేయడంపై ఇప్పటికే ఇరు పార్టీలు అంగీకారానికి వచ్చాయి ఇటివల రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖర్గే తో కోదండరామ్ సమావేశమయ్యారు మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు ప్రతాప్ संबंधी जनसमित कल मुझे कांग्रेस पार्टी इप्के निर्णय अंदर भाग కోదండరామ్ तो मरी का पीसीसी चीफ రేవంత్ రెడ్డి भेटी का बोतर प्रधान पार्टी संबंधी अंशा मुझे पोलिटल रोड मैप मुझे भावित కోదండరామ్ इपड़के कांग्रेस पार्टी तो कल पे संसिद्धता व्यक्त पैस्थित इपड़के ढीली एसीसी अध्यक्ष మల్లికార్జున్ ఖర్గే तो भेटी अल पे इंट्रेस्ट चूंकि కరీంనగర్ राहुल प्रत्येक भेटी अंदर्भ में కోదండరామ్ संबंधी కోదండరామ్ कोई कंडीशन पैस्थिफे कांग्रेस मुझे आर सीट कांग्रेस पार्टी तो मन को आर सीट इच्छे तम पार्टी की संबंधी नेता आर प्लेस भर्ती चेयड़ा की सिद्ध पैस्थिफी का आर सीट संबंधी इप्के कांग्रेस पार्टी मुझे प्लेस की संबंधी अब आया प्लेस कांग्रेस पार्टी इप्के अभ्यर्थ प्रकट मोदी विड़ता रो वि टीजेएस ये सीट अड़को आ सीट इपड़की अभ्यर्थ प्रकट పరిస్థితి కోదండరామ్ తో చర్చించి సీట్ల విషయంలో కాకుండా పొలిటికల్ గా కలిసి పనిచేసే విధంగా ఉంటుందనే అంశానికి సంబంధించి నేరుగా పిసిసి రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు ప్రధానంగా కోదండరామ్ రేవంత్ రెడ్డి మధ్యలో ఇద్దరి మధ్యలో కూడా సంబంధించి ముఖ్యంగా ఈసారి ఎన్నికల్లో సీట్లు కేటాయించకపోయినప్పటికీ కూడా ఒకవేళ అధికారాలకు వచ్చి నెక్స్ట్ అధికారాలకు వచ్చిన తర్వాత టీజేఎస్ కు సముచిత స్థానం ఇస్తా ముఖ్యంగా కోదండరామ్ కు సముచిత అవకాశం కల్పిస్తామని ఒక భరోసా కల్పించే విధంగా కూడా కోదండరామ్ కు దగ్గరికి రేవంత్ రెడ్డి వెళ్ళబోతున్నారు ఇప్పటికే రాహుల్ గాంధీ కూడా ఇదే అంశాన్ని కూడా చెప్పినట్టు కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు మల్లికార్జున ఖర్గే దగ్గర సీట్ల అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు పరిశీలిద్దాం అనుకున్నా రాహుల్ గాంధీ మాత్రం ఈ విషయంలో చాలా స్పష్టత ఇచ్చినట్లుంది ఇప్పుడు ప్రెజెంట్ తెలంగాణలో కాంగ్రెస్ వేవ్ కనబడుతుంది కాబట్టి ఈ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ కు అవకాశం కల్పించాలి ఆ కాంగ్రెస్ కు పక్కన నిలబడినట్లయితే తర్వాత సముచిత స్థానం కల్పిస్తామని ఇప్పటికే భరోసా కల్పించారు అందులో భాగంగానే రేవంత్ రెడ్డి కూడా పరికాసేపట్లో కోదండరామ్ దగ్గరికి వెళ్లి ఇదే అంశాన్ని స్పష్టత చేయబోతున్నారు ముఖ్యంగా కోదండరామ్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేయించుకోవాలని కూడా కాంగ్రెస్ పార్టీ చూస్తుంది ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో కోదండరామ్ ముందుండి పనిచేశారు తెలంగాణ జనసమితి అధ్యక్షుడిగా పనిచేశారు కాబట్టి తెలంగాణ జనసమితి అధ్యక్షుడిగా ఉంటూ కూడా దాంతో పాటు అంటే జాయింట్ యాక్షన్ టీజేఎస్ అంటే జేఎస్ అధ్యక్షుడిగా పనిచేసిన నేపథ్యంలో బిలియన్ మార్చ్ గాని అదే విధంగా మిగతా అంశాలకు సంబంధించి ఉద్యమాన్ని ముందుండి నడిపించారు అన్ని పార్టీలు కలుపుకొని ముందుకు వెళ్లారు కాబట్టి కోదండరామ్ అంటే తెలంగాణలో ఒక ఐకానిక్ గా ఉంది కాబట్టి ఆ కోదండరామ్ कांग्रेस पार्टी तरफ प्रचार चुनाव मुख्य संबंधी अटे एन संबंधी चूसते निरुद्योग अंश संबंधी मुख्य उद्यम नीलू निधुमक अंश केन्द्र पनचे इन नीलू निधुमक विषय में तुम्हारे नेरवे इप्के కోదండరామ్ विमर्शन पैस्थिंदी मुख्य उद्योग नियामक विषय में टीएसपीएससी नोटिफिकेशन विषय में पेपर लीकेज अदे विधि पदे पदे वायदा संबंधी वीट में కోదండరామ్ पदे आंदोलन चपेटन यानी उम्मीद कार्याचरण सेपटी रास्ता रोको बंद पीपे पैस्थिफी इप्ड एन कंभ में वन मंत प्रचार संबंधी కోదండరామ్ नुमी निरुद्योग अंश तो मिगता अंशाल पदे पदे अटे కోదండరామ్ तो चप्पे प्रयत्न कांग्रेस पार्टी आलोचन अंदर भाग కోదండరామ్ प्रचारा की कांग्रेस प्रचारा की यूज कांग्रेस प्रचार कांग्रेस तरफ प्रचार चुवाले आलोचन पार्टी उब अंदर भाग రేవంత్ రెడ్డి కోదండరామ్ दूर मरी का सप्लो 11 o'clock టీజేఎస్ ఆఫీస్ లో కోదండరామ్ తో ప్రత్యేకంగా భేటీ అవుతారు కోదండరామ్ తో పాటు ఆ పార్టీకి సంబంధించిన నేతలతోటి కూడా రేవంత్ రెడ్డి భేటీ అయ్యి ఆ ఉన్న ప్రస్తుతం ఉన్న రోడ్ మ్యాప్ విషయానికి సంబంధించి చెప్పి ఒక రోడ్ మ్యాప్ క్రియేట్ చేసి ముందుకెళ్లే ఆలోచన సంబంధించి కోదండరామ్ తో చర్చించే అవకాశం ఉందని చెప్పొచ్చారన్న రైట్ ప్రతాప్ థాంక్స్ ఫర్ ది అప్డేట్స్